విజయభేరీ సభలో ఆరు గ్యారంటీ హామీలను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ మరో అద్భుత పైన కసరత్తు చేస్తోంది రాష్ట్రంలో ఆడపిల్లల పెళ్లికి అండగా నిలవాలనే ఆలోచన చేస్తోంది పెళ్లికి లక్ష రూపాయల నగదుతో పాటు పసుపు కుంకుమల కింద తులం బంగారం ఇచ్చే ఆలోచన చేయాలని కూడా టీపీసీసీ మేనిఫెస్టోలో కమిటీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రతిపాదించారు ఇక మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబుతో ఆయన సమావేశమై ఈ అంశంపైన చర్చించారు రైట్ ఇక సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు సాదిక్ చెప్పండి పసుపు కుంకుమల కింద మరో అద్భుతమైన పథకం కూడా టీపీసీసీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది ఎలా ఉన్నాయి డీటెయిల్స్ ఎస్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సబ్బండ వర్గాలకు అనుగుణమైనటువంటి మేనిఫెస్టో రాబోతుంది మహిళలకు సంబంధించిన పెద్దపీట వేసే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆ మేనిఫెస్టోలో ఒక కొత్త దరమైనటువంటి అంశాన్ని తీసుకురాబోతుంది ఇప్పటికే ఆడపిల్ల పెళ్లి కోసం లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకో ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినే ఈ యొక్క మేనిఫెస్టో ఉండబోతుంది సో ఆడపిల్ల యొక్క ఆ పెళ్లి కోసం లక్ష రూపాయలు ఇస్తూనే పసుపు కుంకుమాల పేరుతో ఒక తులం బంగారం కూడా ఇవ్వాలనే లక్ష్యంగా కూడా మేనిఫెస్టోలో పెట్టబోతున్నారు మేనిఫెస్టో రూపకల్పన జరగబోతుంది సబ్బండ వర్గాలకు త తెలంగాణ సంబంధించిన యావత్ సమాజం సమాజం కూడా హర్షించే విధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో రూపుదిద్దుకోబోతోంది ఈ అంశంపైన కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన చేయడం జరిగింది గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బంగారు తల్లి పేరుట ఆ మహిళలకు సంబంధించినటువంటి విద్యాబుద్ధులు కానీ లేకపోతే వారు పెళ్లి పుట్టిన పొంచిలు మొదలు పెడితే వాళ్ళు పెళ్లిళ్ళు అయ్యే వరకు కూడా ఉన్నటువంటి బంగారు తల్లి ఒక కార్యక్రమం ఉండేది ఒక మంచి పథకం ఉండేది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బంగారు తల్లి ప్రోగ్రామ్ని పూర్తిగా విస్మరించింది ఆ తర్వాత కళ్యాణ లక్ష్మి పేరుతో ఒక లక్ష రూపాయలు ఇస్తుంది ఆ తర్వాత ఆ తప్ప మిగతా సంబంధించిన మా ఆడపిల్లలకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే డెఫినెట్గా వారికి లక్ష రూపాయలు మా లక్ష రూపాయలు ఇస్తూనే తులం బంగారం ఇవ్వాలి పసుపు కుంకు కుంకుమల పేరుతో ఇచ్చే లక్ష్యంగా కూడా మేనిఫెస్టోలో రూపుదిద్దకపోతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలకు అనుగుణమైనటువంటి మేనిఫెస్టో తయారైతుంది సబ్బండ వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా మేనిఫెస్టోలో తమ యొక్క ప్రతిపాదనలు వేస్తున్నారు న్యాయవాదులు టీచర్సు అదేవిధంగా మహిళా సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే ఇతర సంబంధించిన ఉద్యోగస్తులందరూ కూడా మేనిఫెస్టోలో తమ యొక్క అంశాన్ని పొందుపరచాలని కూడా సీధర్ బాబుకు విజ్ఞప్తి చేస్తున్నారు సో ఒక వినూత్నమైన ర్యాడికల్ సంబంధించినటువంటి ప్రోగ్రాం కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది ఆడపిల్ల పెళ్లి అన్నది ఈ రోజులో గుండె మీద కుప్పట్లుగా భావిస్తున్నటువంటి తల్లిదండ్రులకు లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది ఈ నేపథ్యంలో మేనిఫెస్టోలో ఇది ప్రో క్రోడింగ్కించబోతున్నారు మేనిఫెస్టోలోకి పెట్టబోతున్నారు సో ఆడపిల్లలకు సంబంధించినటువంటి విద్యా సంబంధించిన దాంతో పాటుగా వాళ్ళ పెళ్లికి పెళ్లిడికి వచ్చిన తర్వాత వారికి లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం పసుపు కుంకుమ పేరుతో ఒక కార్యక్రమాలు చేపట్టాలి అందులో మేనిఫెస్టోలో పెట్టే లక్ష్యంగా రూపుదిద్దుకోబోతుంది సో ఏదైనా మమత కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి అనుగుణమైనటువంటి మేనిఫెస్టో తయారవుతుంది సబ్బండకు సంబంధించిన వర్గాలందరూ కూడా మేనిఫెస్టోలో పొందుపరచాలన్నటువంటి అంశాలపైన కూడా వస్తుంది ఇప్పటికే నిరుద్యోగులు ఉద్యోగులందరూ కూడా తమ ప్రతిపాదనలు పం పంపారు ఉద్యోగులు ఉద్యోగస్తులతో పాటుగా న్యాయవాదులు ఇతర సబ్బండ వర్గాలందరూ కూడా ఇది ఆరోగ్య తెలంగాణ కోసం ఏ విధమైతే అన్ని సబ్బండ వర్గాలు ఏ విధంగా పాలుపంచుకున్నారో అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు అనుగుణమైనటువంటి విధానం ఉంటుంది కనుక ఆ ఆచతోని డెఫినెట్ గా ఆడపిల్లల పెళ్లి కోసం లక్ష రూపాయలు వారికి పసుపు కుంకుమల పెద్ద తులం బంగారం ఇచ్చే లక్ష్యంగా కూడా మేనిఫెస్టోలో పెట్టడం గాను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రతిపాదన పెట్టడం జరిగింది ఈ ప్రతిపాదన పైన కూడా ఆ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రూద్దెల సీధర్బాబు కూడా ఆమోదం తెలిపారు సో ఈ ప్రతిపాదన కూడా కొత్త మేనిఫెస్టోలో ఉండబోతుంది మమత అలాగే కాంగ్రెస్ ఆరు సంబంధించి ప్రత్యర్థుల్లో గుబుల్ అయితే రేపుతుంది అయితే ఆ సాధ్యం కాదు అనేసి అని చెప్పి బీఆర్ఎస్ మంత్రులు కూడా విమర్శలు చేయడం మనం మరి ఈ హామీల అమలు పైన కాంగ్రెస్ ధీమాగా ఉండటానికి గల కారణాలు ఏమంటారు మమత మనకు మహాలక్ష్మి పేరుతో ఒక అంటే ఆరు గ్యారెంటీ స్కీమ్స్ అటు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రకటించారు ఆ తర్వాత విజయబేరి సభలో చేసినటువంటి కార్యక్రమం చూస్తున్నాయి మహాలక్ష్మి ప్రతి నెల ఒక మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు వాళ్ళ పాకెట్ మనీ దాంతో పాటుగా ఐదు వందల రూపాయలకే ఆ గ్యాస్ కనెక్షన్ ఇస్తారు అదేవిధంగా ఉచితంగా బస్సులో సర్వీసులు ఎక్కడికైనా ఏ ప్రాంతానికి తల్లిగారింటికి పోవడం కానీ లేకపోతే ఉద్యోగస్తులకి వెళ్ళడానికి మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసేటువంటి ఈ మహాలక్ష్మి కార్యక్రమం అన్నది ప్రజల్లో విస్తృతంగా వెళ్ళింది ప్రజలందరూ కూడా దీనిపైన ఆసక్తి కనబరుస్తున్నారు ప్రజలందరూ కూడా మహిళా లోకం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే మహాలక్ష్మి ఇలాంటి ప్రోగ్రామ్స్ వస్తాయి ఎందుకంటే కర్ణాటకలో ఈ యొక్క ప్రోగ్రాము ఇప్పటికే విజయవంతం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహాలక్ష్మి సంబంధించినటువంటి కార్యక్రమం ఉండబోతుంది ఈ స్కీము దీంతో పాటుగా రైతు భరోసా సంబంధించినటువంటి ప్రోగ్రాం పైన కూడా ఇప్పటికే రైతులందరూ కూడా కౌలు రైతులు రైతులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేల రూపాయలు సంబంధించినటువంటి వాళ్ళు ఇస్తున్నారు దీంతో పాటుగా కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తున్నారు వరి వేస్తే ఉరివైన ఉరి అన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరి వేస్తే అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఈ యొక్క స్కీమ్స్ పైన కూడా ప్రజలలో విస్తృతంగా వెళ్ళింది ఇప్పటికే రైతు సంబంధించినటువంటి డిక్లరేషన్ వరంగల్ రైతు డిక్లరేషన్లో ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వారి ర్యాలీ అవుతున్నారు రెండు లక్షల వరకు రుణమాఫీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగా గృహలక్ష్మికి సంబంధించినటువంటి కార్యక్రమం చూసినట్టే రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అంటే గృహ సంబంధించినటువంటి విద్యుత్తును కూడా ఉచితంగా అందించబోతుంది దీంతో పాటుగా ఇంద్రమ్మ ఇండ్లు ఉండబోతుంది దీంట్లో మొత్తం ఐదు లక్షల రూపాయలతో ఇంటి స్థలము ఐదు ఐదు లక్షలతో ఇంటి నిర్మాణం సంబంధించినటువంటి కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది ఈ ఆరు గ్యారెంటీ స్కీమ్లో ఇది చాలా వినూత్నమైనది చాలా ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి అది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇప్పటికి కూడా ఉన్నాయి సో అదే తరహాలో ఈసారి కూడా ఐదు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఇల్లు నిర్మాణం అదేవిధంగా సొంత ఇంటి జాగా ఉన్నటువంటి వారికి అక్కడ కూడా ఇల్లు నిర్మించబోతున్నారు దీంతో పాటుగా తెలంగాణ ఉద్యమకారులకు కూడా రెండు వందల యాభై గజాలకు సంబంధించినటువంటి ల్యాండ్ కూడా ఇవ్వబోతున్నారు ఇంటి స్థలం కోసం దీంతో పాటుగా యువ వికాసం పేరుతో కూడా యువత అందరినీ కూడా భరోసా ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క యువ వికాసం సంబంధించినటువంటి కార్యక్రమం చేపట్టింది మమత అయితే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ విజయానికి ఒక ఫార్ములా అయితే చేశారు అయితే ఆ ఫార్ములా ఇక్కడ తెలంగాణలో కూడా వర్కౌట్ అవుతుందనుకోవచ్చు అంటారా ఎస్ definitely ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే మొత్తం ఈ ఆరు గ్యారెంటీ స్కీమ్స్ అన్ని కూడా ఫీజిబిలిటీ ఉన్న నేపథ్యంలోనే ఈ ఆరు గ్యారెంటీ స్కీమ్స్ను కూడా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా స్వయంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు కర్ణాటక ఉన్న పరిస్థితుల్లో కొన్ని అంశాలు కూడా ఇక్కడ చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి ఎందుకంటే ఉచితంగా మహిళలకు బస్సు సర్వీసులు ఇవ్వాలనే లక్ష్యంగా అక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఇక్కడ కూడా అవుతుంది ఎందుకంటే అంటే నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా మహిళలకు ఇచ్చే లక్ష్యంగా కూడా పేద మహిళలకు ఇచ్చినట్టయితే వారికి ఆర్థిక స్వలంబన ఉంటుంది అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా కూడా ఆయా వర్గాల్లో ఆయా సామాజిక వర్గాల్లో కూడా చైతన్యత వస్తుంది కొనుగోలు శక్తి పెరుగుతుందంటే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమం చేపట్టింది మహాలక్ష్మి పేరిట డెఫినెట్గా ఇక్కడ సాధ్యపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా మనకు సెస్సు సంబంధించినటువంటి ఆర్థిక నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు ఎందుకంటే దీంతో పాటుగా రైతు భరోసా సంబంధించింది ఇప్పటివరకు కౌలు రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు కౌలు రైతులకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కూడా వాళ్ళకి కూడా ఇవ్వబోతుంది వాళ్ళకి ఆ మిగతా సంబంధించిన రైతులందరూ కూడా సంవత్సరానికి ఒక ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వబోతుంది వరి వేసుకున్నట్లయితే ఐదు వందల రూపాయలకు సంబంధించిన బోనస్ కూడా ఇవ్వబోతుంది సో ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ కు చాలా దగ్గరగా ఉన్నాయి కర్ణాటక తరహా తరహాలోనే తెలంగాణలో కూడా ఈ యొక్క ఆరు గ్యారంటీ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయబోతుంది దీంతో పాటుగా మహిళలకు సంబంధించిన మహిళ పెళ్లిల కోసం లక్ష రూపాయలు అదేవిధంగా పసుపు కుంకుమల ద్వారా ఒక తులం బంగారం ఇచ్చే లక్ష్యంగా కూడా మేనిఫెస్టో ఉండబోతుంది సబ్బండ వర్గాలకు అనుగుణమైనటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టో రూపుదిద్దుకుంటుంది యూ సాదిక్